పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉంటే సామాన్యులు నిశ్చింతగా ఉంటారు. ఖాకీల డేగ కన్ను పెడితే లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్. హైదరాబాద్ బ్రాండ్ కి తగ్గట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ అధునాతనంగా ఉంటారనే లక్ష్యంతోనే అధికారంలోకి వచ్చి రాగానే టిఆర్ఎస్ సర్కార్ 200 కోట్లు ఇచ్చింది. డొక్కు వాహనాలొద్దు, కొత్త ఇన్నోవాలతో డ్యూటీలు చేయమని సకల సదుపాయాలను సమకూర్చింది. ప్రభుత్వ సంకల్పం ఎలా ఉన్నా మేమింతే అంటున్నారు కొందరు హైదరాబాద్ పోలీసులు. డ్యూటీ కోసం ఇచ్చిన కొత్త వాహనాలను సొంత వెహికల్స్ లా వాడేసుకుంటూ ఉన్నారు. ఇంటిల్లిపాది అవసరాలకు ఇష్టం వచ్చినట్లుగా కొత్త ఇన్న వాళ్ళని తిట్టేస్తూ ఉన్నారు. కొందరు ఆఫీసర్ల నిర్వాహకాలను చూడలేక పబ్లిక్ కే వీడియోలు తీసి ఎన్టీవీకి దృష్టికి తీసుకొచ్చారు. సర్కారు వాహనాలను సొంత పనులకు తిరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? అయినా కొందరు అధికారులకు ఇదేమీ పట్టలేదు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే శ్యామ్ సుందర్ సింగ్ రూల్స్ కు విరుద్ధంగా ఓ వెహికల్ అలౌట్ చేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆ వెహికల్ సార్ వాళ్లపై పికప్ డ్రాపింగ్ లకి తెగ తిరిగేస్తోంది. నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నరసింహరావు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారనే పేరుంది. కానీ కొత్త వాహనం అలౌట్ అయినప్పటి నుంచి అది సార్ పిల్లల్ని స్కూల్కి దింపడానికి మళ్లీ తీసుకురావడానికి క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉంది. మేడంని ఆఫీస్ దగ్గర దింపే డ్యూటీ కూడా సర్కార్ వాహనానిదే. ఆ తర్వాత షాపింగ్లు గట్రా ఎలాగో ఉంటాయనుకోండి, ఇంత చేసి యూనిఫామ్ వేసే సార్ మాత్రం టూ వీలర్ మీదే ఆఫీస్కి వెళ్తారు.